సంతోషంగా ఉంది. గత నెల 17వ తారీఖు ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు ప్రారంభించినటువంటి సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న మహాజన పాదయాత్ర ఈ రోజుకి 4 రోజులు పూర్తవుతుంది. ఈ 4 రోజులు పూర్తవుతున్న సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరులో ఈరోజు మధ్యాహ్నం ఓ పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది. జేఏసీ చైర్మన్, తెలంగాణ సాధనలో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈరోజు 30 రోజుల కాలినడకకి అలాగే సభకి ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు. మాకు ఆనందంగా ఉంది. ప్రజా సమస్యల మీద ఈ శ్రేణులన్నీ కూడా కలిసి రావటం, పాదయాత్రలో పాల్గొనటం అనేది సంతోషంగా ఉంది. రేపటితో 5 జిల్లాలు ఈ పాదయాత్ర పూర్తవుతుంది. మాకు అనేక రకాల విజ్ఞప్తులు, వినతులు వస్తా ఉన్నాయి. అవి ఈ పాదయాత్ర తరపున ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతా ఉన్నాము. ప్రతిరోజు 1-2 లేఖల చొప్పున ముఖ్యమంత్రి గారికి రాస్తా ఉన్నాము. వారు దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాము. అలాగే మాకు వచ్చేటటువంటి వినతులన్నింటినీ కూడా సంబంధిత అధికారులకి, ఎంఆర్ఓలకి, ఎండిఓలకి, అలాగే కలెక్టర్లకి ఏ అంశం మీద ప్రజలు అర్జీలు ఇస్తే అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని మేము కోరుతా ఉన్నాము. ప్రభుత్వం గనక దీని పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో హామీలు దాదాపుగా 99% పూర్తి చేశాం, అమలు చేస్తున్నాం. సంక్షేమ పథకాల ఫలాలు కింది స్థాయి ప్రజలకు కూడా అందుతున్నాయి, చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. కానీ మీ యాత్రలో ప్రతి గ్రామంలో అనేక సమస్యల మీద వినతులు వస్తున్నాయని చెప్తున్నారు. అంటే వినతులు, సమస్యలు, ఏ రకమైన సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, మీరేం చెప్తారు? ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా సమస్యలు 90% పరిష్కారం కావటం కాదు. వారు చెప్పిన 90% కరెక్ట్ ఏమిటంటే 90% అపరిష్కృతంగా ఉన్నాయి. టీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీల్లో 90% పరిష్కారం కాలేదు. 10 మాత్రమే, అది కూడా కొన్ని మందికి మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ మేము తిరుగుతూ ఉంటే 3 ఎకరాల భూ పంపిణీ ఉంది, ఎక్కడ ఈ ప్రభుత్వం భూమి పంపిణీ చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఉంది, ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు. కేజీ నుంచి పీజీ వరకు సాధారణమైన విద్య అన్నారు, అది ఎక్కడ అమలు జరగలేదు. పెన్షన్లు మొదటి సంవత్సరం ఇచ్చారు, కానీ ఇంతవరకు కొత్తగా ఎవరికి పెన్షన్లు ఇవ్వటం లేదు. రేషన్ కార్డు 12 లక్షలు రద్దు చేశారు, దాని మీద అలదడగా ఉంది. అన్నిటి వీటితో పాటు శ్మశాన స్థలాలు ఉన్నాయి, వాటిని ఆక్రమించుకుంటున్నారు అగ్రకుల పెత్తందారులు. వాటి మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవటం లేదు. అలాగనే గ్రామాల్లో అంటరానితనం ఉంది, అగ్రకుల పెత్తందారీతనం ఉంది. మేము ప్రభుత్వానికి చెప్పేది ఏమిటంటే రాజ్యాంగ పరంగా దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, ఎంబీసీలకు ఇచ్చినటువంటి హక్కులేం అమలు జరగటం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రజలని ఆశల్లో కల్పించి, అభద్రతతో ప్రజలకి భ్రమలు కల్పించి ఇంకెక్కువ కాలం పాటు ప్రజలను మోసం చేయలేరు. మేము కోరుకుంటుంది ఏమిటంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఫామ్ హౌస్ను విడనాడండి, సెక్రటరేట్కు రండి, ప్రజల్లోకి రండి, మేము చెప్తున్న సమస్యల మీద పరిశీలన చేయండి, వాటికి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోండి. మీరు మంచి చేస్తే ప్రభుత్వం మీ ప్రజలు మీ పట్లనే సానుకూలంగా ఉంటారు. ఈ రెండోది, ప్రభుత్వం కనుక ఈ పద్ధతిలో సానుకూలంగా ఉండకుండా సమస్యను కనుక వదిలేస్తే మేము పాదయాత్ర పూర్తి కావటంతోనే ఏ ఏ సమస్యలు వచ్చినాయో ఆ సమస్యల మీద ఆ జిల్లాల్లో ప్రత్యక్ష కార్యాచరణ తీసుకుంటాము. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ మీద జిల్లా కలెక్టరేట్లు ముట్టడి జరుగుతూ ఉన్నాయి. శ్మశాన స్థలాల్లో 5-6 రోజుల తర్వాత శ్మశాన స్థలాల మీద ఆక్రమణ కార్యక్రమాలు తీసుకుంటాం. కాబట్టి ఎక్కడ ప్రజలు అర్జీలు ఇచ్చి ఏ సమస్య ఉంటే వాటి మీద మేము ప్రత్యక్ష కార్యాచరణ కూడా, ఇది 5 నెలల ఉద్యమం, ఏదో నడవటానికి మేము తీసుకున్న ఉద్యమం కాదు. సమస్యలను గుర్తించటం, ఆ సమస్యల మీద ప్రత్యక్ష కార్యాచరణ, అలాగనే ఉద్యమం బాట పెట్టి ప్రజలకి వాటిని సాధించి పెట్టేటటువంటి ఒక కార్యక్రమం కూడా ఈ మహాజన పాదయాత్రలో మేము తీసుకుంటా ఉన్నాం. దురదృష్టకరం ఏమిటంటే ముఖ్యమంత్రి గారు ఏదో నోరు జారారు అని ప్రజలు అనుకున్నారు పాదయాత్ర కంటే ముందు. కానీ వారి తనయుడు కేటీఆర్ గారు కూడా ఖమ్మం సభలో చాలా అడ్డగోలుగా గంగిరెద్దులతో పోలుస్తూ, లేకపోతే బిచ్చగాళ్ళతో పోలిస్తూ మాట్లాడుతూ ఉన్నా, ఇది సంస్కారం అనిపించుకోదు. ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన పదాలు కాదు. ఇంకా వారికి తెలుసో తెలియదో గంగిరెద్దులనేది సులకన కాదు, అది శుభ సూచకం. కాబట్టి మాకు మమ్మల్ని కుక్కలన్నా మేము ప్రజల కాపలాగానే ఉంటాం, గంగిరెద్దులన్నా మేము మంచి వాటిగానే మేము గంగిరెద్దులను సులకనగా చూడం. కానీ మంత్రి గారు ఆ పద్ధతుల్లో మాట్లాడి వారిహీనం అవుతున్నారు తప్ప మాకు వచ్చినటువంటి నష్టం ఏమి లేదు.
కాబట్టి మా మీద మాట్లాడటం పక్కన పెట్టి లేకపోతే మీకు మీరు పొగడతలతో ముంచుకోవటం అనే దాన్ని మీరు చెప్తున్నారు. ఇదే ఖమ్మంలో కేటీఆర్ గారు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేశారు డబుల్ బెడ్రూమ్ కడతామని. 5 నెలలు అయింది ఎన్నికలు, ఎంతమందికి కట్టారు మీరు డబుల్ బెడ్రూమ్? దాని మీద మీరు సమాధానం చెప్పరా? సో కాబట్టి ఇలాంటి అన్నింటిని కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉండకపోతే ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతామని కూడా ఈ సందర్భంగా మేము కార్యక్రమాన్ని తీసుకున్నాము.